హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఆ పోటీ పరీక్షలో 20,000 మంది మేధావులు పాల్గొన్నారు. ఆ పోటీ ఎంతో ఉత్కంఠగా జరిగింది. పోటీ ఏంటంటే శాంతి, సంతోషం, నిశ్శబ్దం ఈ 3 పదాల అర్థం ఒకే వాక్యంలో వచ్చేలా రాయాలి. చూడ్డానికి పోటీ చాలా చిన్నదిగా కనిపించినా మేధావులంతా ఎంతో కష్టపడి వారి మేధస్సునంతా ఉపయోగించి జవాబు రాశారు. న్యాయ నిర్ణేతలు అందరి సమాధానాలు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. చివరికి ఒకే ఒక వ్యక్తిని విజేతగా ప్రకటించారు. అతను రాసిన సమాధానం చదివిన తర్వాత మిక్కిలి ఆనందంతో పరవశించిపోయారు న్యాయ నిర్ణేతలు. కలల ప్రపంచంలో విహరించారు. అటువంటి సమాధానం రాయడానికి ఎంతో ధైర్యం కావాలని, ప్రాణాలకు తెగించి ఆ సమాధానం రాసిన అతని ధైర్య సాహసాలను పదే పదే కొనియాడారు. పోటీలకే వన్నె తెచ్చిన వీరుడని పొగిడారు. ప్రపంచంలోనే నీ అంత ధైర్యవంతుడు లేడని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంతకు అతను రాసిన సమాధానం ఏంటో తెలుసా? మా ఆవిడ నిద్రపోతుంది, మా ఆవిడ నిద్రపోతుంది, ఇదే అతను రాసిన సమాధానం. ఈ సమాధానం విన్న మిగతా మేధావులంతా మనసులో ఎంతో ఆనందపడ్డారు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. కానీ చప్పట్లు కొట్టడానికి మాత్రం భయపడ్డారు. ఎందుకంటే సీసీ కెమెరాల్లో, టీవీ స్క్రోలింగ్లో, పేపర్ హెడ్డింగ్లో తమ ముఖాలు చప్పట్లు కొడుతూ కనిపిస్తే అది తమ భార్యలు గమనిస్తే తమ గతి ఏమవుతుందోనని మౌనంగా ఉన్నారు. ఇక బహుమతి విజేత ప్రైజ్ మనీ మొత్తం తీసుకుని ఇంటికెళ్లే ధైర్యం చాలక నేరుగా కాశీ వెళ్లిపోయాడు. ఇంతకీ ఈ వీడియోకి లైక్ కొట్టే ధైర్యం మీకుందా? కామెంట్ చేసే సాహసం చేస్తారా? అయితే మీ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఇప్పుడే లైక్ చేయండి. వీడియో కింద స్క్రోలింగ్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.